గణి మన తెలుగు పల్లే అన్నపూర్ణలే కొలువు తీరే కోవిలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల విన్న మీ గడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేళగ తొలై వేళని విరిసినది అభిరుచి వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు ఇంటిలిపాది ఇష్టపడే వంటకాలను మీకు పరిచయం చేస్తున్నా మీ ఎంటిఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా కొత్త కొత్త డిషెస్ ని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మీరు ఇష్టపడే వంటకాలేంటో మాకు మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు కదా, మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూద్దామా. హలో యాజి గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం ఏ వంట తయారు చేసుకోబోతున్నాం చూద్దామా. చూద్దామండి. ఓకే అండి. సో మనకి మెయిల్ చేసింది ఎవరంటే ఏలూరు లో ఉంటున్న సుజాత గారు మెయిల్ చేశారండి. ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో ఒక మంచి కూర కోరుకున్నారు. కాకరకాయ అలాగే కొబ్బరి కాంబినేషన్ లో ఏదైనా ఒక టేస్టీ కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారండి. ఓకే అండి, చూపిద్దామండి. ఏం చేస్తారు? కాకరకాయ కొబ్బరి ఇగురు. ఇగురుకాయ చేస్తారా? అవునండి. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది, అలాగే కొబ్బరి ఏం కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, సో కాంబినేషన్ బాగా సెట్ అవుతుందంటారా? బాగా సెట్ అవుతుందండి. ఓకే, మరి దీని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? వేపుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కాకరకాయ మాత్రం చేదు చాలా వరకు తగ్గుతుంది. ఓకే, మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో కాకర కొబ్బరి ఇగురు తయారు చేసుకున్న ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాయండి. కాకర కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు 1/4 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే అండి, మరి కాకర కొబ్బరి ఇగురు, మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారా? చూపిస్తానండి. ముందుగా మనం కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఇలా చెక్కు తీయకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కదా, చిన్న చిన్న ముక్కలుగా? అవునండి. చెక్ ఎందుకని తెలియదండి? ఇక్కడ మనం చెక్కు తీయడం వల్ల చేదు బాగా ఎక్కువగా వస్తుంది. చెక్కు తీస్తేనే చేదు ఎక్కువగా ఉంటుందండి. అంటే ఈ రోజు నుంచి మేము ఏమనుకున్నామంటే చెక్కు ఉండటం వల్ల చేదు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఫుల్ నీట్ గా చేసేసి ఈ పైన చెక్కు మనం ఫిల్ చేయడంలో పగిలిపోయి మొత్తం చేదు ఎక్కువ అవుతుంది. ఓకే, చేదు అలా స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువగా ఉంటుంది, సో తీయకపోవడమే మంచిది అంటారు. అవును. ఓకే, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే చేదు బాగా తగ్గుతుంది. ఓకే, సో మామూలుగా చేదు తగ్గడానికి పసుపు వేసుకోండి లేకపోతే చింతపండు యాడ్ చేసుకోండి ఇలా రకరకాల చిట్కాలు ఉన్నాయి, కానీ అసలైన విషయం ఏంటంటే చెక్కు తీయకుండా ఉంటేనే మనకి చేదు ఉండకుండా ఉంటుంది. సో చక్కగా మనం ఈ రోజు నుండి చేదుకి దూరంగా ఉండొచ్చు. ముందుగా కొద్దిగా నూనె వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ముందుగా. ఓకే, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలి కదా. అవునండి. మరి ఈలోగా మనం ఫస్ట్ చిట్కా చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. ఈ సీజన్ లో స్కిన్ చాలా పొడిబారిపోతూ ఉంటుంది, అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం స్నానం చేసే నీటిలో 3-4 చుక్కలు కొబ్బరి నూనె కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే అండి, సో ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయి కదా, నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి ఇందులో?
రుచికి की సరిపడా కారం వేసుకోవాలి ఓకే రుచికి की సరిపడా ఉప్పు వేసుకోవాలి ఓకే ధనాల పొడి వేసుకోవాలి ఇక్కడ చింతపండు వేసుకోవాలి ఇందులో మామూలుగా మనం చింతపండు రసం వేస్తుంటాం అవును ఇందులో చింతపండు కాకరకాయ పులుసు చేసుకునేటప్పుడు చింతపండు రసం అవును ఇది ఇగురు కాబట్టి చింతపండు వేసుకో ఈ విధంగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అంటే ఈ ఇగురు మనం చక్కగా రైస్ లోకి అలాగే రోటీస్ లోకి కొట్టి తీసుకోవచ్చు కదా అవునండి ఇప్పుడు మనం ఇందులో బెల్లం తురు ఇప్పుడు మనకు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకోవాలా అంటే బెల్లం కరే వరకు ఇది ఎలా ఉంటుందండి గ్రేవీ కొంచెం ముద్దగా ఉంటుందా ఇగురు గ్రేవీ ఉండదు ఫ్రై కర్రీ టైప్ ఇదిలో కావాలనుకుంటే చింతపండు అంటే చింతపండు బదులుగా మనం రసమైన యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే చింతపండు వేసుకుంటేనే బాగుంటుందా అంటే కర్రీ టైప్ చేసుకుంటే ఆ విధంగా రసం వేసుకోవచ్చు మనం ఇగురు టైప్ చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము ఇప్పుడు కొత్తిమీర రెడీయా అండి రెడీ అయిందండి సో ఇప్పుడు బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం కాకరకాయ ముక్కల్లో పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి దెబ్బలు జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు కారం ధనియాల పొడి చింతపండు ఉడికించిన కాకరకాయ ముక్కలు బెల్లం తురుము కూడా వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలిపి మగ్గనివ్వాలి దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర చల్లి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే కాకర కొబ్బరి ఇగురు రెడీ కాకర కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం ఓకే అండి మరి టేస్ట్ చూద్దామా చూద్దామండి బాగుందండి చాలా బాగుందండి సో ఆ చేదు తెలియట్లేదు ఎందుకంటే మీరు చెక్ తీయకుండా ఇక్కడ కుక్ చేశాం కదా సో బాగుంది అండ్ దాంతో పాటుగా కొబ్బరి కాంబినేషన్ కొంచెం స్వీట్ స్వీట్ గా అలాగే కాకరకాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది బాగుంది థాంక్స్ అండి కాకర కొబ్బరి ఇగురు చాలా బాగుంది